हेलो फ्रेंड्स, ईरोज़ मनम फिश करी एला चेयालो नेर्चुकुंदामु। 1 kg फिश तीसुकुन्नानु, बागा वाश चेसी कड़गी इला पक्कन पेट्टुकोवाली, उप्पु वेसी कड़ुक्कोनी पक्कन पेट्टुकोवाली। इंदुलोकी ओक 2 spoons साल्ट वेसुकोवाली, 2 spoons साल्ट वेसुकोनी 1/2 teaspoon पसुपु वेसुकोवाली। बागा कलुपुकोवाली, मैरिनेट चेसी पक्कन पेट्टुकोवाली। उप्पु पसुपु वेसी मैरिनेट चेयडं वल्ल नीसु वासन अनेदी राकुंडा उंटुंदी। फिश मुक्ककु बागा अंटुकुनेटट्लु कलुपुकोवाली। उप्पु पसुपु अंता रेंडु वैपुला तिप्पुकोनी बागा कलुपुकोवाली। इला चेयडं वल्ल चेपलु नीसु वासन अनेदी राकुंडा उंटुंदी। मसाला रेडी अये लोपु वीटिनी इला उप्पु पसुपु वेसी मैरिनेट चेसी पक्कन पेट्टुकुंटे उप्पु पसुपु अंता बागा पट्टुकुंटुंदी मुक्कलकु। तर्वात चिंतपंडु तीसुकोनी ओक निम्मकाय अंत सैजु चिंतपंडु तीसुकोनी अंदुलो उन्न तोक्कलन्नी तीसी पक्ककेसुकोनी इला नीटुगा सेपरेट चेसुकोनी अंदुलो नीळ्ळु पोसी नानबेट्टुकोवाली। చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। తర్వాత ఇప్పుడు ఫిష్ మ్యారినేట్ అయ్యింది। కొత్తిమీర, కరివేపాకు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, ఉల్లిపాయలు కట్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ ఇలా వేసి పక్కన పెట్టుకోవాలి। తర్వాత మట్టి కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కేంత వరకు ఉండాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి। 1/2 teaspoon జీలకర్ర వేసుకుంటున్నాను ఇక్కడ। జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నవి। ఇక్కడ చిన్న సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను। ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై అయ్యేటట్లు। मरी ब्रउन कलर वे वरक फ्रई चयक उपाय उड़के फ्रई चुस्के सरपत करवेपाक वेवाली। इंदो नीन कोई वेस्तना करवेपाक वेय वाल मंजी फ्लेवर वो बाइल फ्लेवर दिगे वरकू कलपाली अटूट। కరివేపాకు ఎక్కువే వేసాను, బాగా ఫ్రై అయ్యేటట్లు చూసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఒక ఉల్లిపాయ కూడా వేసాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ లోనే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మిక్సీ వేసి ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులో వాటర్ కంటెంట్ అన్నది ఎవాపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। పచ్చి వాసన పోవాలి ఫ్రెండ్స్। కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది। ఇసరా బాగా ఫ్రై అయిపోయింది, పచ్చి వాసన అనేది వెళ్ళిపోయింది। తర్వాత టమాటోలు వేసుకోవాలి। ఇక్కడ నేను 2 పెద్ద సైజు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను। టమాటోలను కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ వేసి ప్యూరీని కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడ ముక్కలు కట్ చేసి మాత్రమే వేసాను, మన ఇష్టం అది। ప్యూరీగైనా వేసుకోవచ్చు, ముక్కలైనా వేసుకోవచ్చు। టమాటా ముక్కలకు మసాలా బాగా కలుసుకునేటట్లు కలుపుకోవాలి। టమాటా బాగా మగ్గేంత వరకు ఉండాలి। కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, ఉప్పు 1 spoon, రుచికి సరిపోయేంత కారం 1-2 tablespoons వరకు పడుతుంది। నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నా,
మీకు స్పైసీ వద్దనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి. బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు గుజ్జును వేసుకోవాలి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, వాటర్ వేసి ఒక అర్ధ గంట సేపు నానితే గుజ్జు అన్నది బాగా వస్తుంది. చింతపండు గుజ్జు వేసుకొని కలిపితే ఉప్పు కారం పసుపు అంతా ఆ చింతపండు గుజ్జులోకి వచ్చేస్తుంది. తర్వాత టమాటో ముక్క అన్నది బాగా ఉడుకుతుంది. గుజ్జును ఇలా చింతపండు పుల్లలు అందుకు లేకుండా సపరేట్గా చేసుకొని ఓన్లీ గుజ్జు మాత్రమే అందులో వేసుకోవాలి. మసాలా అంతా బాగా కలుసుకునేటట్లు కలుపుకోవాలి చింతపండు గుజ్జును. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. చిన్న సైజు కట్ట కొత్తిమీర. మసాలాలో బాగా కలిసిపోయేటట్లు కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ముక్కలను బట్టి ఫిష్ క్వాంటిటీని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పులుసు నీళ్లు నీళ్లుగా అయిపోతుంది. పులుసు ఆల్రెడీ ఫిష్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మనం చూసుకొని వేసుకోవాలి, లేకపోతే థిక్ గ్రేవీ రాదు, వాటరీ వాటరీగా ఉంటుంది. మసాలా ఉడికింది, ఇప్పుడు చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి, మసాలా అంతా బాగా మునిగిపోయేంతగా ముక్కలను ఇందులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూసారా, ఫిష్లో వాటర్ ఉండడం వల్ల అందులోకి వాటర్ వచ్చేసినాయి. వేస్తూనే కలుపుకోవాలి, తర్వాత మధ్యలో కలపకూడదు, ముక్క విరిగిపోతుంది. ఇప్పుడు స్టార్టింగే కాబట్టి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండడం వల్ల ముక్క స్టిఫ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నిమ్మకాయ తినడం వల్ల నిల్వ కూడా ఉంటుంది, చేపల పులుసు పాడైపోదు, మరుసటి రోజు వరకు కూడా నిల్వ ఉంటుంది. చూసారా నూనె ఎలా తేలిందో పైకి. సో మన చేపల కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో అంతే ఉంది. రోటీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్, రైస్లోకైనా బాగుంటుంది. ఎంతో గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.